हाय फ्रेंड्स, वेलकम टू चक्री व्लॉग्स। मी तेलगम्मे चैनल अंदर एला उन्नारंडी? नेनु बागुन्नानु, मीरंदरू कूडा चाला बागुन्नारु, बागुंडाली अनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। ई रोज वीडियो एंटनेदी मीकु टाइटिल चूसि ऑलरेडी अर्थमै उंटुंदी। ఫస్ట్ డోస్ వాక్సిన్ తీసుకున్నానండి, నేను మా వారిద్దరం తీసుకున్నాము। ఈ రోజుకి 5 డేస్ అవుతుంది। వాక్సిన్ ఎక్కడ తీసుకున్నాము, తర్వాత సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా, కేర్ ఏం తీసుకోవాలి, ఇలాంటి మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ రోజు వీడియోలో। అందుకే ఈ రోజు వీడియో అన్నమాట। ఫస్ట్ వచ్చేసి నేను వాక్సిన్ ఇప్పుడు డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు కదండి, ఆఫీసెస్ లో ఇంకా బయట వాక్సినేషన్ డ్రైవ్స్ అనేవి జరుగుతున్నాయి। అలానే మేము వేళ్ళ ఆఫీస్ త్రూ, మా వారి వాళ్ళ ఆఫీస్ త్రూ అపోలో హాస్పిటల్స్ వాళ్ళు జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో కండక్ట్ చేసిన డ్రైవ్ లో మేము వాక్సిన్ అనేది తీసుకున్నాము। మా వారికి ఆఫీస్ పే చేసిందన్నమాట। ఫ్యామిలీ మెంబర్స్ కి వచ్చేసి ఒక్కొక్క పర్సన్ కి 850 రూపాయస్ ఛార్జ్ చేశారు। నేను తీసుకున్నది వచ్చేసి కోవిషీల్డ్ అండి। వాక్సిన్ తీసుకున్న తర్వాత మా సింప్టమ్స్ అంటే పెద్దగా ఏమీ లేవనే చెప్పుకోవాలి, మా వారికి అయితే ఏ సింప్టమ్స్ లేవు। నాకు వచ్చేసి వాక్సిన్ మేము ఆఫ్టర్నూన్ 1 o'clock కి తీసుకున్నాము। వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి తిన్న తర్వాత నాకు పెయిన్ అనిపిస్తుంది అన్నమాట, హ్యాండ్ పెయిన్ వస్తుంది అంటే ఇప్పుడే కదా వాక్సిన్ వేయించుకున్నావు, తినేసి పడుకోక సేపు అన్నారు మా వారు। పడుకుని లేచిన తర్వాత నాకు హ్యాండ్ పెయిన్ ఎక్కువైపోయింది, ఫీవరిష్ గా అనిపించింది అన్నమాట। టెంపరేచర్ చెక్ చేసుకుంటే 99 ఉంది। నేను వచ్చేసి 10:30 ఆ టైం వరకు చూసాను, ఇంకా నాకు అలా ఫీవరిష్ గానే అనిపించింది। టెంపరేచర్ ఎక్కువేం లేదు, 99.5 అలానే ఉంది, బట్ హ్యాండ్ పెయిన్ అయితే చాలా విపరీతంగా ఉందన్నమాట। సో అందుకే నేను ఒక డోలో టాబ్లెట్ వేసుకున్నాను। ఆ తర్వాత సెకండ్ డే వచ్చేసి నాకు హ్యాండ్ పెయిన్ బాగా ఎక్కువైపోయింది, ఫీవరిష్ ఫీలింగ్ అనేది ఏం లేదు బట్ లో ఉందన్నమాట। అంటే లో ఫీలింగ్ అంటే పడుకోవాలి పడుకోవాలన్న ఫీల్ ఉంది, నీరసంగా ఉందన్నమాట, డైలీ ఉండే ఎనర్జీ అయితే లేదు, కొంచెం లో ఉంది। సో ఆ రోజు నైట్ ఒకటి వేసుకున్నాను, ఫస్ట్ డే నైట్ ఒకటి, సెకండ్ డే రోజు నైట్ కూడా ఒక టాబ్లెట్ వేసుకున్నాను, అంతే అండి। థర్డ్ డేకి నార్మల్ అయిపోయింది, థర్డ్ డే మార్నింగ్ పెయిన్ అనిపించింది, ఈవినింగ్ కి ఆ పెయిన్ కూడా లేదు, తగ్గిపోయింది। నాకైతే ఇవి సింప్టమ్స్ ఉన్నాయి, మా వారికి అయితే ఆ సింప్టమ్ కూడా లేదు, అసలు వ్యాక్సిన్ వేయించుకున్న ఇది కూడా లేదనమాట, బాగున్నారు తనైతే। అందరికీ అన్ని ఫీవర్ వచ్చేయాలి లేకపోతే హెడేక్ వచ్చేయాలి, బాడీ పెయిన్స్ వచ్చేయాలి ఇలా ఏమీ లేదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది। అండ్ మెయిన్ వచ్చేసి చాలా మంది ఇద్దరు వేయించుకోవడానికి, అంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఒకటేసారి వేయించుకోవడానికి భయపడుతున్నారు, ఎందుకంటే పిల్లలుంటే చిన్నపిల్లలతో చేసుకోవడం కష్టం కదా, ఫీవర్ వచ్చేస్తుంది ఏదో అయిపోతుంది అని చెప్పేసి। అలా ఏం లేదండి, ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయిపోవడమే కదా, సో వేయించేసుకోండి మీకు పాసిబుల్ ఉంటే గనక। ఇంక మెయిన్ ఒకటి వచ్చేసి నాకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి, సో నేను కొన్ని చోట్ల చదివి తెలుసుకున్నదే మీకు చెప్తున్నాను। ముందైతే May 1st తర్వాత 18+ వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేస్తా ఉన్నారు, తర్వాత డోసెజెస్ లేవని చెప్పేసి 45+ చూపిస్తుంది మన కోవిన్ యాప్ లో కూడా, బట్ తర్వాత ఈ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు। లాస్ట్ వీక్ కూడా మనకి హైటెక్స్ లో బిగ్గెస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అని చెప్పేసి 40,000 పీపుల్ కి మనకి వ్యాక్సిన్ అనేది వేయడం జరిగింది। ఇప్పుడు కూడా కార్పొరేట్ ఆఫీసెస్ లో కూడా ఇలానే వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు, అది ఎందుకంటే నార్మల్ గా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయండి, బట్ ఇప్పుడు జాతీయ విపత్తు కాబట్టి కేంద్రం అనేది ఏ రాష్ట్రాలకి నిధులు అనేది ఏం కేటాయించట్లేదు, సో ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలే కష్టపడి చూసుకుంటున్నాయి। ఇప్పుడు ఏంటంటే ఈ డ్రైవ్ల ఉద్దేశం ఏంటి అంటే, మనకి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు మనీతో వేయించుకుంటే ఆ వచ్చిన రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా గవర్నమెంట్ కి, ఆ వచ్చిన రెవెన్యూతో కొత్తగా డోసెజెస్ అన్ని పెంచుకుంటే ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు, పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వీలైనంత ఎక్కువ మందికి ఫస్ట్ డోస్ అన్న అందరికీ ఎక్కువ మందికి వ్యాక్సిన్ అనేది దొరికేలా అవుతుంది కాబట్టి ఈ రెవెన్యూ జనరేట్ అవడం వల్ల ఈ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారంటండి। సో ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు మీ దగ్గర ఎక్కడైనా డ్రైవ్స్ జరుగుతున్నా లేదంటే ఆఫీసెస్ లో ఏమైనా డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నా, కోవిషీల్డ్ కోవాక్సిన్ ఇలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఏదైనా రెండు మంచివేనండి, ఏ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటే ఆ వ్యాక్సిన్ వీలైనంత త్వరగా వేయించుకోండి। ఇంకా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మనకి 14 డేస్ కి యాంటీబాడీస్ అనేవి మనకి బాడీలో డెవలప్ అవుతాయంట, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మాకు పెద్దగా ఏమీ లేవండి, నాకైతే ఇవైనా ఉన్నాయి మా వారికి అది కూడా లేదు, నాకు సెకండ్ అయితే కొంచెం లో ఫీలింగ్ అయితే ఎక్కువనే ఉంది। ఇంకొకటి ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా ఫీవర్ వచ్చింది లేదంటే బాడీ పెయిన్స్ వచ్చే కొంచెం మందికి హెడేక్ ఎక్కువగా ఉంటుంది ఇలా అని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ అయితే అసలు వేసుకోకూడదండి, వేసుకోకూడదని డాక్టర్స్ చెప్తున్నారు ఖచ్చితంగా, డోలో టాబ్లెట్ ఒకటే సరిపోతుంది వీటిలో ఏ సిమ్టమ్ ఉన్నా సరే, ఇవన్నీ నార్మలేనండి, ఎందుకంటే మనకి వ్యాక్సిన్ బాడీలోకి వెళ్ళిన తర్వాత దానిపైన చేసుకుంటుంది కాబట్టి ఈ ఫీవర్ లేదంటే బాడీ పెయిన్స్ హెడేక్ ఇవన్నీ వస్తున్నాయి। పిల్లలకు కూడా చూడండి, మనం వ్యాక్సిన్ వేయించినప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ వేయించినప్పుడు ఫీవర్ వస్తుంది, అప్పుడు డాక్టర్ ఏం చెప్తారు వ్యాక్సిన్ మనకి పాప పిల్లలకి పనిచేస్తుందని మనకు ఆ ఫీవర్ వస్తుంది పిల్లలకి అని చెప్తారు, ఇది కూడా అలానేనండి। అండ్ తర్వాత వచ్చేసి ఫుడ్ ఏం తీసుకోవాలి, అండ్ మెయిన్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే నాన్ వెజ్ తినొచ్చా తినకూడదు తింటే ఏదో అయిపోతుంది అని, బట్ డాక్టర్స్ చెప్తున్నది ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు అని కాదండి, అవాయిడ్ చేస్తే మంచిది అని చెప్తున్నారు, ఎందుకంటే నాన్ వెజ్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ కొంచెం కష్టం అవుతుంది కదా, మనకి ఈ టైంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బాడీ లో ఉంటుంది,
ఆ టైంలో మనం డైజెషన్ కి హెవీగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం డైజెషన్ కి ఈజీగా ఉన్న ఫుడ్స్ తీసుకోమంటున్నారు. సో 2 డేస్ నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే మంచిది, మీకు ఆల్రెడీ తెలియక తీసుకున్న ఏం కాదండి. మేము సెకండ్ డే అయితే ఎగ్ అది తీసుకున్నాము, ఏమో మాకు ఏ ప్రాబ్లం అవ్వలేదు, ఎగ్ ఒకటి తీసుకున్నాం సెకండ్ డే నుంచి. ఒక 3 డేస్ తర్వాత నాన్ వెజ్ తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఫుడ్ ఏం తీసుకోవాలి అంటే, మనం ఇప్పుడు కోవిడ్ వల్ల అందరూ హెల్దీ ఫుడ్డే తీసుకుంటున్నారు, ప్రోటీన్ ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్స్ అన్ని తీసుకోండి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని తీసుకోండి. ఇంకేంటంటే ఆ 2 డేస్ కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి బాడీని, ఎందుకంటే ఆల్రెడీ లో ఉంటుంది కాబట్టి బాడీ స్ట్రెయిన్ అయితే మనకి ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 డేస్ కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వ్యాక్సినేషన్ అయిపోయింది కదా అని చెప్పేసి బయట తిరిగేయడం, మాస్క్ పెట్టుకోకపోవడం, శానిటైజేషన్ చేసుకోకపోవడం ఉంటే ఏమవుతుందంటే, ఏ వ్యాక్సిన్ కూడా 100% అష్యూరెన్స్ లేదండి. మీరు 2 డోసెస్ తీసేసుకున్నా కూడా మీకు రాదు అని అయితే ఏం లేదు, బట్ సివియారిటీ అనేది ఉండదని కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీరు తీసుకున్నారు మీకేమి కాకపోయినా కానీ మీ నిర్లక్ష్యం వల్ల వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకపోతే వాళ్ళ సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మనం క్యారియర్స్ గా మారుతాం అనమాట. సో సేఫ్టీ మెజర్స్ అనేవి కంపల్సరీ అండి వ్యాక్సిన్ తీసుకున్నా సరే. ఆ తర్వాత వచ్చేసి ఆల్రెడీ కోవిడ్ ఉండి అంటే పాజిటివ్ వచ్చి నెగిటివ్ వస్తుంది కదా, వాళ్ళైతే 3 మంత్స్ వరకు వ్యాక్సిన్ అనేది తీసుకోకూడదంట, అక్కడ డాక్టర్ అడిగితే చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి మీకు ఫీవర్ కానీ కోల్డ్ కానీ కఫ్ కానీ ఇలా ఏ సింప్టమ్స్ ఉన్నా సరే వ్యాక్సినేషన్ కోసం అయితే వెళ్ళొద్దండి, ఫస్ట్ టెస్ట్కి వెళ్ళండి, నెగిటివ్ వస్తే అప్పుడు వెళ్ళి వ్యాక్సిన్ చేయించుకోండి, ఒక 2 డేస్ పోస్ట్ పోన్ చేసుకోండి, కోవిడ్ ఉంటే వ్యాక్సిన్ వేయించుకోకూడదంటండి. మేము కూడా చాలా ట్రై చేసామండి వ్యాక్సిన్ కోసం, చాలా చోట్ల ట్రై చేసాము బట్ అవ్వలేదు అనమాట. ఎక్కడ అడిగినా 45+ కే అని అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆఫీస్ త్రూ కాబట్టి మాకు చాలా ఈజీగా అయిపోయింది. ముందు రోజు మెయిల్ వచ్చింది, దాంట్లో ఆల్రెడీ కోవిన్ లో రిజిస్టర్ చేసుకున్నాం కదా, దాన్ని మనం రిజిస్టర్ చేసుకుంటే ఒక సీక్రెట్ కోడ్ వస్తుంది అనమాట. మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత స్లిప్ ఇస్తున్నారు, ఆ కోడ్ దాని మీద ఎంటర్ చేసి మన నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబర్ వచ్చేసి దేంతో రిజిస్టర్ చేసుకున్నారు అంటే వైఫ్ హస్బెండ్ దేని ఒకదాంతో రిజిస్టర్ చేసుకున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వారి నెంబర్ వేయకుండా మీ స్లిప్ మీద మీ నెంబర్ వేసుకుంటే ఓపెన్ అవ్వదండి. ఆ కలానే జరిగింది కాబట్టి చెప్తున్నాను. సో ఏ నెంబర్ అయితే రిజిస్టర్ చేసుకుంటారో అదే నెంబర్ వేసేవాడి స్లిప్ మీద, ఈజీగా ఓపెన్ అయిపోతుంది అండ్ చాలా ఈజీగా అయిపోయిందండి వ్యాక్సినేషన్ అయితే. మాకు వెళ్ళి రావడం ట్రాఫిక్ లో టైం పట్టింది కానీ 10 మినిట్స్ లో మాకు వ్యాక్సినేషన్ అనేది అయిపోయింది. సో ఎక్కడైనా డ్రైవ్ జరుగుతుంటే కంపల్సరీ వేయించుకోండి, ఒక డోస్ పడినా కూడా బాడీ కొంచెం ఇమ్యూనిటీ వచ్చినట్టే కదా. ఇంకా వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోవడానికే చూడండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, ఇంకా మాస్క్ శానిటైజేషన్ అనేది కంపల్సరీ అయిపోయింది కదా. చూసారు కదండి ఈ రోజు వీడియో ఎంతో కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది అనిపించింది నాకు. మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే కనుక షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ జాగ్రత్తగా సేఫ్ గా ఉండండి, ఇంట్లోనే ఉండండి, వీలైన ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, తప్పకపోతే తప్ప బయటికి వెళ్ళొద్దు, వ్యాక్సినేషన్ తీసేసుకున్నాం కదా అని చెప్పి నిర్లక్ష్యం అయితే చేయొద్దు, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియో తెలుద్దాం.